మోహమన సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమ పరచి కీర్తించుడి యెహోవను సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమ పరచి కీర్తించుడి నాంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా నాంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా ఆయననే నీవు ఆరాధించుమా ఆయననే నీవు ప్రార్థించుమా ఆయననే నీవు కీర్తించుమా యెహోవను సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమ పరచి కీర్తించుడి యెహోవను సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమ పరచి కీర్తించుడి మన తండ్రి అయిన దేవుడియు ప్రభు అయిన యేసుక్రీస్తునియు కృపయు సమాధానము మీకు కలుగును గాక. అయితే ఇక్కడ మరి అక్కడ కూర్చోనండి. అత్యంత ప్రేమ కృప కనిగ్రహము కలిగినటువంటి మా ప్రియ పరలోక దేవ మా రాజా, నీవు గరుడవు గొప్ప దేవుడవు అయ్యా, సకల జీవులకు ఇదిగో మనైన కారకుడు అయి ఉంటున్నా. అందులో బట్టి ఇదిగో మనైన మేము నీ బిడలుగా అతిశయపడుతూ కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ దినానికి సజీవులుగా ఉన్నామంటే కేవలం అది నీ కృపయే. కాబట్టి ఇటు విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ స్థుతులు స్తోత్రాలు ఆరోపిస్తూ అయ్యా రానున్న దినములలో నీ ఎదుట అంగీకారంగా జీవించడానికి అయ్యా అవసరమైనటువంటి మన చక్కని పాఠం ఇదిగో మన గుణపాఠాలు సూచనలు సలహాలు ఈ వాక్యం ధ్యానించిన ద్వారా మేము తెలుసుకోవడానికి సిద్ధపడుచున్నాం ప్రభువా. ఈ యేసు తర్వాత నాలుగవ పరిశుద్ధ ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి లేఖనముల ద్వారా. ఇదిగో ధ్యానాన్ని మొదలు పెడుతున్నాం ప్రారంభం నుండి అంతవరకు జరుగుతున్న సమస్తము కూడా క్రమముగా మర్యాదగా నీ నామమునకు మహిమకరముగా జరిగింపచేయండి. ఇదిగో మన ఎవరైతే ఆసక్తి కలిగి విశ్వాస విధేయతతో అయ్యా ఈ యొక్క ధ్యానమంతటిలో కూడా పాలుపొక్కలు పంచుకుంటున్నారో వారి ఆసక్తిని బట్టి వారి విధేయతను బట్టి ధ్యానమంతటి యొక్క ఆశీర్వాద దీవెనలు వారికి వారి కుటుంబానికి దయచేయండి. ఈ క్రమంలో నీ సేవకుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని నీ నోటి పోరగా నన్ను వాడుకోరండి. నీ శక్తి నీ బలము నీ ఆత్మావేశము నీ వాక్చాతుర్యము నీ సమయస్ఫూర్తి పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు ప్రోత్సాహము కూడా నాకు అనుగ్రహింపచేసి బలమైన నీ సమరముగా మీరే వాడుకొని మీరే మహిమ పొందుకునండి. ప్రభు ప్రతిఫల దీవెనను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ 2020 మే నెల 2వ పరిశుద్ధ ఆరాధన లూథరన్ క్యాలెండర్ ప్రకారము ఈస్టర్ తర్వాత 4వ పరిశుద్ధ ఆరాధన. ఇది ఆరాధనలో ఈ దేవుని యొక్క వాక్యమును ధ్యానము నడిపించే అవకాశము ఆ దేవుడే నాకు కలుగు చేస్తున్నందుకు దేవాది దేవునికి నేను వందనాలు తెలియపరుస్తున్నా. అలాగే నాతోటి ఇక్కడ ఉంటున్నటువంటి మరి దేవుని బిడ్డలకు ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. యేసు తర్వాత 4వ పరిశుద్ధ ఆరాధనకు శుభాలు. ఎవరి కృపలో వారు ఉంటున్నారు, చిన్నబిడ్డలు యవనులు స్త్రీ పురుషులు కుటుంబ సమేతంగా వ్యక్తిగతంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు పేరు పేరిన తెలియపరుస్తున్నారు. ధ్యానంలోనికి వెళ్దాం. చదువుబడినటువంటి లేఖన భాగము 2 పత్రికా పాఠ్య భాగము యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16-21 వచనాల గల లేఖనాన్ని చదువుగా విని ఉన్నాం. అలా
ఈ రెండు లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని ధ్యానంలోకి ముందుకు సాగిపోదాం. సమాజంలో ఈ వ్యత్యాసాలు మనం చూస్తా ఉంటాం. ఏమిటి వ్యత్యాసాలు అంటే, చదువు ఉన్నవారు చదువు లేనివారు, ధనము ఉన్నవారు ధనము లేనివారు, స్వంత గృహాలు ఉన్నవారు సొంత గృహాలు లేనివారు, అధికారం ఉన్నవారు అధికారం లేనివారు, డబ్బులు ఉన్నవారు డబ్బులు లేనివారు, ఇలాగా ప్రతి విషయంలో ఉన్నవారిని చూడవచ్చు లేనివారిని కూడా చూడవచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి ఉండవచ్చు, కొన్ని విషయాలు ఉండకపోవచ్చు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఏది ఎవరికి ఉన్నానో ఎవరికి లేకపోయినను అందరికీ కామనగా నేను ఉన్నాను అంటే తప్పనిసరిగా మనకి తల్లి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానమున్నా ధనమున్నా ఇల్లు ఉన్నా అధికారం ఉన్నా ఏది ఉన్నా కొద్ది మందికి ఉన్నా కొద్ది మందికి లేకపోయినా అందరికీ కూడా తల్లి అనేది అందరికీ ఉండవలసినదే. తల్లి ఉంటేనే మనము ఉండడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచమంతా కూడా మరి మాతృ మరి దినోత్సవంగా చేసుకుంటున్నారు. మాతృ మరి ఆ తల్లుల యొక్క మాతృమూర్తుల యొక్క దినోత్సవం, ఆ దాన్ని పురస్కరించుకుని ఈ యొక్క మాటను మీకు తెలియపరుస్తున్నా. ఈ యొక్క సమయంలో తల్లిని గురించి రెండు మాటలు పరిచయ మాటలుగా నేను తెలియపరుస్తున్నా. తల్లి పేరులో ప్రేమ ఉంటుంది, తల్లి పిలుపులో అమ్మ అనే పిలుపులో మాధుర్యం ఉంటుంది. అమ్మ పేరులో ప్రేమ, అమ్మ పిలుపులో మాధుర్యము, అమ్మ చూస్తే ఆప్యాయత, అమ్మ ఏదైనా చేస్తే అనురాగం. ఈ రీతిగా అమ్మలో మనము చూస్తున్నప్పుడు ఈ ప్రేమ ఆప్యాయత మాధుర్యము అనురాగము ఈ వీటితో నింపబడిన అమృత మూర్తియే మన అమ్మ, మన మాతృమూర్తి. అయితే అంతెందుకు, మన విమోచకుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు యేసుక్రీస్తు ప్రభువుల వారు పరమును వీడి భూమికి ఏదించడానికి సూత్రధారి కాకపోయినా పాత్రధారి అయింది మరియమ్మ తల్లి గారు. ఆమెకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ సమయంలో మదర్స్డే సందర్భంగా. అయితే తల్లి తల్లిలో మనము జననం కలిగి ఉన్నాము, తల్లితోనే కవనము, తల్లి తల్లితోనే మన జీవనము. ఈ సృష్టి అందరికీ కూడా మూలము స్త్రీయే అమ్మాయే. కాబట్టి అంటి స్త్రీ మూర్తులకు అలాగే తల్లులైనటువంటి వారందరికీ అమ్మలైనటువంటి వారందరికీ అందరి బిడ్డల పక్షమున సహోదరులు సహోదరులు అందరి పక్షమున తల్లిదండ్రులైన తల్లి తల్లి స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఈ 2020వ సంవత్సరపు మాతృమూర్తుల దినోత్సవ సందర్భముగా మదర్స్ డే శుభాలు సకపక్షంగా సాగుతుందిగా కూడా మీకు తెలియపరుస్తున్నా. తల్లిని ఎంత చెప్పుకున్నా సరే తప్పవే. ఎందుకంటే మనము దుఃఖపడితే కన్నీరు కార్చేది మన అమ్మ, మనము కృంగిపోతే మళ్ళీ ధైర్యపరిచేది మన అమ్మ, మనం ఆకలి కలిగి ఉంటే ఆకలి తీర్చడానికి ఉపవాసం ఉండేది అమ్మ, మనం అధైర్యం కలిగి ఉంటే ధైర్యపరిచేది అమ్మ, మన విజయంలో ఎంతో ఘనమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండేది అమ్మ. కాబట్టి అమ్మ గురించి ఇలాంటి మాటలు చాలా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని పరిచయ మాటలుగా దిన యొక్క ప్రత్యేకతను గుర్తించి ఈ మాటలు మీకు అంకితం చేస్తూ తల్లులైనటువంటి వారందరికీ కూడా అంకితం చేస్తూ మరి ఒకసారి శుభాలు తెలియపరుస్తున్నారు. దేవుడు మిగిలిన మీ జీవితంలో సమాధానయుతమైన అతి నడిపింపు కలుగు చేయాలని దేవుని శ్రావకులుగా ఆకాంక్ష నా దీవెన. ఈ దిన ప్రత్యేకతను మనసులో పెట్టుకునే ధ్యానాలను కూడా మనము ధ్యానిద్దాం, లేఖనాన్ని కూడా ధ్యానం చేద్దాం. యాకోబు భక్తుడు తన పత్రిక రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు అంటే, గతించిన వారు పేరును ఏ ఉద్దేశంతో రాశాడో చెదరిపోయిన క్రైస్తవ విశ్వాసులకు, అదే రీతిగా ఈ యాకోబు కూడా చెదరిపోయినటువంటి క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు యొక్క విశ్వాసం పట్టుకోకుండా విశ్వాసంలో కాపాడుకోవడానికి చెదరిన క్రైస్తవులను ఉద్దేశించి ఈ యొక్క పత్రిక రాయడం జరిగింది. ఇంతకీ ఈ యాకోబు ఎవరు?
జబదయి కుమారులలో ఒకన అంటే కాలు జబదయి కుమారులు ఎవరు యోహాను యాకోబు కదా వారు ఆ సముద్రంలో అతగాడు కాదు యాకోబు ఈ యాకోబు ఎవరంటే స్వయాన యేసు క్రీస్తు ప్రభువు వారికి తోడపుట్టినటువంటి మరియమ్మ గర్భములో నుండి రాబడినటువంటి యాకోబే విచిత్రం ఏంటంటే యేసు బ్రతికి ఉన్న నాడు ఈ యాకోబు ఈ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త విశ్వాసంలోనే లేడు యేసు క్రీస్తు విశ్వాసంలోనే లేడు యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన పునరుత్డై వివిధ మందికి ప్రత్యక్షత ఆయా ప్రాంతంలో ఇస్తున్నప్పుడు ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇతగాడికి ఇచ్చాడు యాకోబు యేసు ప్రభువా ప్రతి పత్రికలో ఈ వచనం మనం చూడవచ్చు పౌలు చెప్తా ఉంటాడు ఆపోజనకు పేతులకు తర్వాత ఒక నప్పుడు పలాన మరియకు కొంతమంది స్త్రీలకు తర్వాత 500 మందితో కూడినటువంటి వారికి అలాగే యాకోబుకు అలాగే ఎన్నిక లేనటువంటి వాడికి నాకు పనికిరాలేనటువంటి వాడికి కూడా నాకు కూడా ఆయన ప్రత్యక్షత ఇచ్చిన సందర్భంలో యాకోబుకు కూడా ప్రత్యేకమైన కనుపరుచుకునే విధానము పునరుత్న ప్రత్యక్షత యేసుక్రీస్తు వారు ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ ప్రత్యక్షత కలిగి ఉన్న ఈ సహోదర యేసు సహోదరుడైన యాకోబు అప్పుడు యేసులను విశ్వాసము పెంచుకొని విశ్వాసము బలపడి స్థిరపడి క్రైస్తవులందరికీ కూడా ఒక లీడర్ అయిపోయాడు మొదటి శతాబ్దంలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వలన ఆ నాయకత్వ లక్షణాల వలన చెదరిపోయిన వారందరినీ కూడా సమకూర్చడానికి బలపరచడానికి ఆయన ఈ పత్రిక రాశాడు 5 అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విషయాన్ని మొదటి అధ్యాయమే మనకి ఇవ్వబడింది కాబట్టి పోరాడుడి అనే విషయంలో ఆయన ముందు నడిపిస్తూ ఉంటాడు మొదటి అధ్యాయం అంతా కూడా శోధనలను సహించండి పోరాడండి అని అయితే మనకి అది తదుపరి లేఖన భాగము రావడం జరిగింది దానిలో ఈ యాకోబు పత్రికను అర్థం చేసుకోవడం చాలా సులువు కానీ ఆచరించడం చాలా కష్టం చాలా సూటిగా ఉంటుంది ఉప్పు సూటిగా ఉంటుంది ఏ మాత్రం కూడా కష్టంగా ఉండదు చాలా కరెక్ట్ గా డైరెక్ట్ వేలో ఉంటుంది ఈ యొక్క యాకోబు పత్రిక అలా మాట్లాడుతూ ఆయన 19 పర్యాయాలు నా ప్రియ సహోదరులారా సహోదరులారా అని మెన్షన్ చేస్తూ ఉంటాడు కారణం ఏంటంటే ఆయన మాటలు చాలా పరాఖండిగా చెబుతూ మరియు పక్కన బతికిస్తాడు నేనేనా చెప్పేది నీ సహోదరుడు కదా అని మనం ఒకసారి ఖండించి మళ్ళా ఆదరించి ఖండించి మళ్ళా ఆదరించడం ఈయన ఒకవైపు చెప్పవలసిన మాట చెప్తున్నాడు మళ్ళా మధ్య మధ్యలో 19 పర్యాయాలు నా ప్రియ సహోదరులారా ఈ దిన లేఖన భాగము కూడా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం ఈ రీతిగానే ప్రారంభించబడతాను నా ప్రియమైన సహోదరులారా అంటారు అని మోసపోకుడి ఏ విషయంలో మోసపోకూడదు అని మళ్ళా ఆలోచన చేస్తే మళ్ళా వివిధ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయిన అవసరం లేదు ఆయన ఉద్దేశం అక్కడ చెప్తున్నాడు కింద భాగంలోనే 17వ వచనంలో చెప్తున్నాడు ఏ విషయంలో మోసపోకూడదు అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న శ్రేష్టమైన ప్రతి ఈవియు అలాగే శ్రేష్టమైన ప్రతి ఈవితో పాటుగా సంపూర్ణమైన ప్రతి వరమును కూడా నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది పర సంబంధమైనటువంటిదే 17వ వచనంలో మీరు బైబిల్ అనుసరిస్తున్నారని నా భావన యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో ఈ శ్రేష్టమైన ప్రతి ఈవియు అలాగే ఆ సంపూర్ణమైన ప్రతి వరమును కూడా ఎక్కడ పడుతున్నాడు పర సంబంధమైనవే అంటే దానికి మరలా పర సంబంధమైనదనే దానికి మన కంటిన్యూటీ చేశాడు జ్యోతిర్మయుడు పరలోకపు తండ్రి చేత మనకు అనుగ్రహింపబడినవే అంటే నీకు దీని పరోక్షమైన వర్షానికి అర్థమై ఉంటారు శ్రేష్టమైన ఈవులు భూ సంబంధమైనవి కావు అని సంపూర్ణమైన ప్రతి వరముగా భావించే విషయము భూ సంబంధమైనవి కాదు ఈ లోకంలోని మనకి కలిగేవన్నీ కూడా శ్రేష్టమైనవి కాదు మధురమైన అనుభూతులు కాదు మధురమైన సంబంధాలు కానే కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ జీవితంలో ఏదైనా మంచి జరిగిందా ఒక మధురమైన సంఘటన నువ్వు కలిగి ఉన్నావా వెనువెంటనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఒక క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా ఇది నా దేవుని వల్ల కలిగి ఉన్నాను అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని
ఈ ఇల్లు ఇదనాన్ని ఎలా కట్టబడతామంటే కాలకులు ఎవరు అనుకున్నారండి, ఈ స్థలం మాట్లాడి మధ్యవర్తి చేసినటువంటి ఈయనకి ఎంతో మాకు సహాయం చేస్తున్నాడు. నా కుమారుడు ఉద్యోగం రావడానికి అల్లు ఫలానా వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, ఇదిగో నా కుమారుడు వివాహం కాపాడడానికి ఈ వ్యక్తి ద్వారానే అయ్యిందని చెప్పి ఎలాంటి మాటలు చెప్తావు. నీ జీవితంలో ఏ మేలు జరిగినను క్రైస్తవుడా ఇలాంటి మాటలతో మరలా మరలా పాపము చేయక తప్పిదము చేయక ఇలాంటి ఏ మేలు జరిగినను శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైనటువంటి ప్రతి వరములు కూడా ఎక్కడమన్నా భూ సంబంధమైనవి కాదు, భూ సంబంధమైన వారి చేతని అనుగ్రహింపబడలేదు. ఇవన్నీ కూడా నీవు అనుభవిస్తున్న ప్రతి సమస్త విధమైన మేలు పరలోక సంబంధమైనవే. జ్యోతిర్మయుడు ఆ పరలోక తండ్రి నీకు అనుగ్రహించిన నా విషయాన్ని గుర్తు చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. అలా తెలియపరుస్తూ ఒకసారి మరలా దీనినే ఈ దిన ప్రత్యేకత కొరకు మరలా నేను ప్రయత్నం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు తండ్రి జ్యోతిర్మయుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈవులు వరాలన్నీ కూడా క్రోడీకరించి అవన్నీ ఒకసారి నిదానించి మనం చూస్తే అన్నిటిలో అత్యంత విలువైనది అమూల్యమైన వరం ఏదిగా కావచ్చు అంటే వెలుతూ వెలుతూ యేసు ప్రభువు వాగ్దానం చేసి మనకు అనుగ్రహించి ఉన్నాడే ఆ ఆత్మదేవుడే పరిశుద్ధాత్మదేవుడే గొప్ప ఈవి వరముగా నేను భావిస్తున్నా. ఆ పరలోకపు తండ్రి జ్యోతిర్మయుడు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన అన్ని ఈవులలో అన్ని పరిపూర్ణమైన వరములలో గొప్ప వరం ఏదైనా ఉన్నదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించడమే గొప్ప ఈవి గొప్ప వరం. ఎందుకు ఈ రీతిగా చెప్తున్నారంటే ఈ యొక్క సమయంలో ఈ ఆధార ఈ పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఈ సువార్తలో యేసు ప్రభువు చెప్తూ ఆధారణ ఉత్తరవాది అనే మాటలు సత్య స్వరూపి అనే మాటలు వీరు ముగ్గురు కూడా ఒకే స్వభావం కలిగి మన ఎడల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో కూడా చెప్తున్నారు. ఈ ముగ్గురు కూడా సమస్త ప్రజల ఎడల వారిగా వారి దేవుని యందు విశ్వాసం వచ్చిన వారి ఎడల వారి వైఖరి ఎలా ఉందో ముందుగా మనం గుర్తెరగా ఈ విమూర్తులు వారి యొక్క స్వభావం ముగ్గురుగా విడదీసి ఏకదేవుడిని ముగ్గురుగా విడదీసి ఒక్కొక్కరి యొక్క స్వభావాన్ని పరిశీలన చేస్తే ప్రవక్త యషయా ద్వారా పరలోకపు తండ్రి జ్యోతిర్మయుడు స్వభావం ఎలా ఉన్నదంటే ప్రవక్త యషయా ద్వారా 25వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా భక్తుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నీవే నా దేవుడు, నీవు ఎన్నో అద్భుతాలు చేశావు, నీవు సత్య స్వభావమును కలిగి చూడండి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, నీవు సత్య స్వభావమును కలిగి నీవు ఆలోచించినటువంటి మొదటి ఆలోచనన్నీ కూడా నీవు జరిగించి ఎన్నో అద్భుతాలు చేసేసావు. మన దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంట, జ్యోతిర్మయుడు పరలోకపు తండ్రి స్వభావము ప్రవక్త యెషయా చెప్తున్నాడు 25వ అధ్యాయం 10వ వచనంలో సత్య స్వభావం కలిగినటువంటి వాడు పరలోకపు తండ్రి. అయితే పాపపడినటువంటి కుమారుడు ఎలాంటి వాడు, ఆయన తన నోటి మాటలను చెప్పుకున్నాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. అందుకు యేసు నేనే మాత్రమును సత్యము, తండ్రి వాడు సత్య స్వభావం కలిగిన వాడే, కుమారుడైనటువంటి వాడు సత్యమునకు ఆ మార్గం లాంటి వాడే. అయితే ఈయన వాగ్దానము చేసి ఈయన వెళ్ళి పంపించినటువంటి వచ్చినటువంటి ఆపణకర్త లాంటి వాడు సత్య స్వరూపి పరలోకపు తండ్రి సత్య స్వభావము కుమారుడు సత్యము కలిగినటువంటి వాడు అలాగే మనకి ఆపణకర్తగా ఉండి సత్యములు నడిపించే వాడు కూడా సత్య స్వరూపి ముగ్గురు కూడా సత్యము ఒకలా చెప్పాలని కర్త కర్మ క్రియ సత్యము కలిగి మనల్ని కూడా సర్వ సత్యములోనికి నడిపించాలని పరలోకపు తండ్రి ఆలోచన. ఈయన కూడా కుమారుడు అదే పని చేశాడు, మనకి సహాయంగా నడిపించడానికి సత్య స్వరూపి అయినటువంటి ఆపణకర్తను మనకి ఇవ్వడం జరిగింది. వీరు మానవుల ఎడల ఎటువంటి వైఖరి కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేస్తే ఈ త్రిమూర్తుల వారు ఏకదైవముగా ఉండి త్రిమూర్తులుగా ఉన్నదో ఏకత్వముగా ఉన్నదో సరే మానవుల ఎడల దరముఖ్యంగా తన యొక్క విశ్వాసం వచ్చిన వారి ఎడల వారి వైఖరి ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఎలా ఉన్నదంటే తప్పు చేస్తున్నప్పుడు ఖండించిన విధానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. జనాంగముగా వ్యక్తిగతముగా తప్పు
खंड विधान देश वैखरी पापम चुनाव शिक्षा वैखरी अलागे विधेयत कल आशीर्वाद चक्कर अतकोनी हकल विधान खंडो आशीर्वदे प्रेम कामल का देश शाश्वत मैंने प्रेम तो प्रेम नीत तपना पापम चेसना पट विधेयता चूपना विड़वक नी ये प्रभु चूबत चूँ तप खे विधान गापे शिक्षे विधान कृंगीन आदरी विधान अलग दुख कलपरचे विधान लक्षण चूड़व भौतिक परम इनपरम परम शारीरिक मन तल्ली मन चुनाव मन कृंगिपे मन तल्ली वी मन आदरी मन आदरी तन उपवास मन की मन प्रेम का आलन पालन बुच्छी पनी इलांट वैखरी अंदर चूडगल मन मन पंद्रह मन अब मन चूडगल ना युक्त उद्देश्य ना युक्त साराशे मन देवड़े तन नमें बिडल वैखरी कंपल ऐट तक व्यवहार मन पट मन देवड़ मन ये देश
अम्मवले प्रस्तमें प्रति चक्कर वचन मरकर सत्य
ఏంటంటే నిశ్శబ్దముగా అనుసరించండి. అక్కడ ఆయన చేసిన మన మనతో చేయిస్తున్న కార్య అమ్మ వలె తోడుగా ఆదరణ ఆప్యాయత అనురాగము ఒలగబోస్తూ మన ఎడల ఆయన మనకి చేస్తున్న కార్యాలు చూడండి. మొదటిగా పాపములను ఒప్పింపజేస్తాడు, పాపములను ఒప్పింపజేస్తాడు. రెండోది నీతిని ఒప్పింపజేస్తాడు. మూడోది తీర్పు కొరకు ఒప్పుబడి కొరకు సిద్ధపరుస్తాడు. తర్వాత సర్వసత్యంలోకి నడుపుతాడు. ఈ సర్వసత్యంలోకి నడిపించే క్రమంలో ఆయన ఈ యొక్క జర్నీలో ఏమి సంభవించబోతాయో రాబోతున్న కాలంలో సంభవించబోయే ప్రతి ఒక్క కార్యాన్ని కూడా ఈ ఆత్మదేవుడే మనకి తెలియపరుస్తాడు. 13వ వచనానికి వచ్చేసరికి ఈ రెండు మాటలు ఉంటాయి, సర్వసత్యంలోకి నడిపించడము అలాగే జరగబోయే సంగతులన్నీ కూడా మనకి తెలియపరచడం. ఇప్పుడు నా మాటలు చూడండి. మొదటి మాట వస్తున్నా చిన్న వివరంలోనే ముందుకు వెళ్తా. పాపములను ఒప్పింప చేయడం ఏంటి అంటే జరిగిన దృష్టాంతం యేసు ప్రభువారు చూడండి. ఇప్పుడు ముందు చిన్న మాట చెప్పారు కదా, నరహత్య చేస్తూ హింస చేస్తూ ఏమనుకుంటున్నారు చాలా మంది. ఒక పౌలు కూడా అలాంటి వాడే కదా, ఒక పౌలు కూడా అలాంటి వాడే కదా. ఏం చేశాడు, క్రైస్తవులను హింసించి నిందించి ఎన్నో దోషుల మాటలు మాట్లాడాడు. అలాంటి వారు ఇక్కడ లేకపోలేదా నేటి సమాజంలో? అయితే అలాంటి వారికి అది పాపములు అనిపించలేదు. అలవాడు కూడా యేసుక్రీస్తుని సిలువేయుడి సిలువేయుడి అని ఈ యుగులే కేకలు వేశారు. అది వారికి పాపం అనిపించలేదు. అయితే ఎప్పుడు పాపం అనిపిస్తుందంటే పరిశుద్ధాత్మను ఎవడైతే కలిగి ఉంటాడో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ మొట్టమొదటి చేసే కార్యం ఏంటంటే వాడి పాపములు వాడికి తెలియపరిచి వెంటనే పాపములు ఒప్పుకునే విధముగా ప్రేరేపణ నడిపిస్తుంది. అదే ఇక్కడ చెప్తున్న మాటలు. పరిశుద్ధ నేను వెళ్తేనే వచ్చింది, నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఆదరణకర్త వచ్చి చేసి మొదటి పని ఏంటంటే మీరు చేసిన పాపములు మీకు తప్పుగా ఒప్పుగా ఉంటుందని నాకు తెలియదు, కానీ ఆయన వచ్చిన తర్వాత అది ఆ పాపములు మీ కంటికి తెలియపరిచి ఒప్పుకోని దిశగా మిమ్మల్ని నడిపిస్తాడు. అదేనండి అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే పేతురును కడమ అపొస్తలులను క్రీస్తు మరణముల గురించి ప్రకటన చేయగా 37వ వచనానికి వచ్చేసరికి వారు ఆ మాటలు విని క్రీస్తుని సిలువ వేయడం అన్నవారే, అయ్యా అపొస్తలులారా మేము పాపం ఒప్పుకున్న ఏం చేయాలని పశ్చాత్తాపపడినటువంటి సందర్భం అక్కడ ఉందని పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఆదరణకర్త లాగానే ఎవడ పాపములు వారికి తెలిసిపోయాయి, ఒప్పుకోని సిద్ధమైపోయాయి. ఇది నాన్న నీ పాపములు ఒప్పుకోవట్లేదు అంటే నీవు పరిశుద్ధాత్మను కలిగి లేవు అన్నమాటే. ఎవడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటాడో వాడు వారి పాపములు ఒప్పుకుంటాడు. ఇది నా లేఖన పాపం ద్వారా ఇది మొదటి సత్యం. ఆ దినాన ఎవరైతే క్రీస్తుని సిలువ వేయమని ఇది దేవునికి మహిమ దేవునికి సేవ చేస్తామని ఉద్దేశంతో క్రీస్తుని సిలువ వేశారో వారందరూ కూడా అది తప్పు అని చెప్పి గుర్తిరిగి అయ్యా మేము మా పాపమును పరిహరించుకోవాలంటే ఏమి చెయ్యాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో ప్రాధేయపడి అడుగుతున్నారు వారందరూ కూడా, అపొస్తలుల పాదాలు పట్టుకుంటున్నారు వారందరూ కూడా. పాపములను ఒప్పుకొన చేస్తాడు. 2వ కార్యం నీతిని ఒప్పుకొని చేస్తాడు. నీతిని చూడండి, యేసు ప్రభువుని చాలా మంది ఇప్పటికీ అప్పటికీ నేటికి నాటికి కూడా ఒక చెడు అభిప్రాయం చాలా మందికి ఉన్నది. నేరస్తుడిగా భావిస్తారు, దోషిగా భావిస్తూ ఉంటారు. ఈ రీతిగానే సిలువులో వేలాడబడినటువంటి వాడి ఆటంకకారుడిగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఏదో మనిషిగా చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు జననము మరణము సరిగ్గా అవగాహన లేకుండా ఏదో చాలా చిన్న విషయంగా తీసేస్తూ ఉంటారు యేసుక్రీస్తు గురించి. అయితే నీతి మంతుడు ఆయన నీతి మంత్రములు గుర్తిరిగే ఆ స్థితి ఎప్పుడు కలిగి ఉంటారంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే ఆయన నీతిని గుర్తించగలరు. అప్పుడు ఆయన నీతిని మనం ఒప్పుకోగలరు. ఒక పిలాతు భార్య ఒప్పుకోలేదా నీతి మొదలని? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పౌలు అనబడుతున్నటువంటి వాడు ఆయన కూడా ఒప్పుకోలేదు నీతి పొందుడని. రోమా ఆ శతాధిపతి సిలువ వేసిన తర్వాత ఆ గొలుగుతక్క ఆ శిఖరంపై కపాలములు పడుతున్న స్థలములు ఆయన మరి మరణ తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించిన కొన్ని గంటల తర్వాత చనిపోయాడా ఉన్నాడా బ్రతికున్నాడా లేడని చూడడానికి శతాధిపతి ఒకడు వచ్చి పల్లెముతో ప్రక్కలోకి వచ్చగా అప్పుడు జరిగిన అతను పొందిన స్వస్థతను బట్టి ఇతరులు కూడా దేవుని యొక్క మా నీతి పొందుడే ఆయన తెలుసుకోలేదా? ప్రియమైనటువంటి
विविध रूपा अदे कदा प्रार्थना जो
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మూడవ సత్యం.
మన హృదయాలలో సత్య వాక్యమును శక్తిగల వాక్యమును మన హృదయాలలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యమే మనలను ఆత్మలను రక్షించగలిగే శక్తి కలిగినటువంటి వాక్యం. మోసపోకడి మొదటిది, చెంచలత్వం కలిగి ఉండకడి రెండవది, మూడవది ఆత్మకు అప్పగించుకునడి ఆదరణకర్తకు అప్పగించుకునడి మిమ్మల్ని మీరు, నాలుగవది మీ మీలో ఉన్న మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యం అనే సత్య వాక్యమును మీ హృదయాల్లో లూదియా తన హృదయాన్ని తెరిచినట్లుగా సంగమ విశ్వాసి నీవు కూడా నీ హృదయాన్ని తెరువు. ఆ సత్యవాక్యము నీ హృదయంలో ఉంటే నీ ఆత్మ ఎప్పటికీ కూడా నశింపనేది లేదు, రక్షణలోనే జీవింప చేయడానికి జీవిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. అలా ఎవరైతే ముందుకు సాగుతారో అదే దేవుని యొక్క చిత్తము ఉద్దేశము సంకల్పం ఏంటంటే ఆ విధముగా జరిగి ఆ తీర్పు దినమందు ఆయన వచ్చే దినమందు ప్రథమ ఫలముగా ఇంటి విధముగా ఆత్మ దేవుని చేత నడిపించబడిన వారిగా ఉంటారని ఆయన యొక్క సంకల్పం, ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలంటే ప్రేమ దేవుని బిడ్డ ఈ 2020వ సంవత్సరం ఇదిగో మే 2వ ఆదివారం కొన్ని దేశాలలో మాతృ మూత్రుల యొక్క ఆ యొక్క దినోత్సవం గౌరవించే విధంగా సన్మానించే విధంగా ఈ దినాన్ని ఎంపిక చేసుకొని తమ తమ తల్లులకు ఈ రీతిగా చేస్తూ ఉంటారు, గౌరవ వందనాలు సన్మానాలు చేస్తూ ఉంటారు. అయితే మన దేవుడు మరి ఒకసారి తిరిగి వస్తున్నా ఆ తల్లుల యొక్క ప్రేమానురాగాలు పొందుతున్న మనము మన దైవం విషయంలో ఒకసారి చూస్తే మన దేవుడు మన పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడంటే అలాంటి అమ్మ అనుభవాన్ని మన పట్ల చూపించారు. పాత నిబంధన ప్రజల యెహోవా దేవుని వైఖరి అదే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు వైఖరి కూడా అదే. అందుకనే శిష్యులు అంతగా దుఃఖించారు, అన్ని వాగ్దానాలు ఆధారం చెప్పినా అంతగా దుఃఖించారు. అయితే మనకి తోడుగా సత్య మార్గములు వాక్యానుసారంగా నడిపించి సర్వశక్తులు నడిపించే ఆ యొక్క ఆత్మదేవుడు కూడా సత్య స్వరూపి, ఆయన కూడా అమవలి ఆదరిస్తున్నా మన త్రిత్వములో ఏకత్వ దేవుడైనటువంటి వాడు మన చూపించిన వైఖరి ఏంటంటే ఒకరి తల్లి ఆదరించినట్టుగా ప్రేమగా మనల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ ఖండిస్తూ బుద్ధి చెప్తూ నడిపిస్తున్నాడు. మన దైవం విషయంలో ఈ విషయంలో అమ్మలాంటి దైవాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి అమ్మబడుకున్న పుట్టినట్లుగా మరలా ఆ ప్రథమ ఫలముగా మనం ఆధారమందు ఈ సత్య రాజ్యంలోనికి సత్య మార్గం అనుసరించే విధంగా సత్య వాక్యము హృదయంలో పెట్టుకొని సత్య ఆత్మ నడిపిస్తున్నట్లుగా మనం నడుచుకొని ప్రథమ ఫలములుగా మనము ఆయన్ని సత్య స్వభావం కలిగిన పరలోకపు తండ్రి జ్యోతిర్మయుడికి మనము అప్పగించుకోవాలి. అట్లాంటి ఫలముగా నీవు ఉండాలంటే చెప్పిన అన్ని విషయాలు వినటకు వేగిరపడాలి, అలాగే మాట్లాడటకు నిధానించాలి, కోపపడటానికి నిధానించాలి, కల్మషమంతటిని తీసివేసేలా, అలాగే వెనబెగే దుర్లక్షణాలని దుష్టత్వాన్ని తీసివేసేసి ఎప్పుడు మోసపోకుండా అలాగే చర్చలత్వం లేకుండా అలాగే మనల్ని మనం ఆత్మను అప్పగించుకుంటూ వాక్యానుసారమైన శక్తి కల సత్యవాక్యం హృదయంలో పెట్టుకొని ముందున్న జీవితంలో ముందుకు సాగుతాం. ఆదరణకర్తయ్యే నిన్ను నడిపించి ప్రథమ ఫలము ఆయనకి అంకితం చేస్తారు. ఆ విధంగా మీరందరూ కూడా మరి దేవుని సంకల్పం నెరవేర్చి ఈ మిగిలిన ఉన్న జర్నీలో దేవుని యొక్క కాపుల భద్రత నడిపింపు మీకు ఆయన అనుగ్రహించు. నేను కోరుకుంటూ ఆకాంక్షిస్తూ అట్టి ప్రేమానురాగాలు అమ్మ ప్రేమ దైవత్వంలో మీరందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటను నేను ఇంతటితో ముగిస్తున్నా. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలు మీ తలంపులకు కావాలి.